అన్ని భాగాలకు రక్త ప్రసరణ బాగా జరిగినప్పుడే అవయవాలు అన్ని చురుగ్గా పనిచేస్తాయి. మారుతున్న జీవన శైలి, అస్తవ్యస్తపు ఆహారపు అలవాట్ల కారణంగా కొన్నిసార్లు మన శరీరంలో రక్త ప్రసరణ పనితీరు మందగిస్తూ ఉంటుంది. దీంతో ఎన్నో రకాల వ్యాధులకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండే వీలు ఉంటుంది, లేకపోతే తరచూ రోగాలతో సతమతం అవ్వాల్సిందే. ఈ సమస్యల నుంచి బయటపడి శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్త ప్రసరణ వ్యవస్థ శరీరంలోని అన్ని అవయవాల మీద బంధాన్ని తెలిపే ముఖ్యమైన వ్యవస్థ. రక్తాన్ని అన్ని అవయవాలను అనుబంధం చేస్తూ నిరంతరం ప్రవహించే ద్రవరూప వాయవంగా చెప్పుకోవచ్చు. మనం నిత్యం తీసుకునే ఆహారాల నుంచి, పోషకాలను పీల్చుకున్న గాలి నుంచి ఆక్సిజన్ను శరీరంలోని అన్ని అవయవాలకు చేరవేసే మాధ్యమం. రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడితే ఆ తర్వాతి భాగాలకు ఆక్సిజన్ చేరక ఆయా భాగాలు దెబ్బతింటాయి. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేనట్టు అయితే ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతున్నది అని కనిపెట్టడం కష్టమే అవుతుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే, ఆ విషయాన్ని గుర్తించకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకలి కలుగుతున్న విషయం కాలేయం ద్వారా మెదడుకు చేరుతుంది. అయితే కాలేయానికి రక్త ప్రసరణ సరిగ్గా లేని వారిలో ఆకలి మందగిస్తుంది. ఎలాంటి కారణం లేకుండా తరచూ ఏదైనా అవయవంలో తిమ్మిరిగా అనిపిస్తుందంటే అక్కడ రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుందని గుర్తించాలి. రక్త ప్రసరణ సక్రమంగా లేనప్పుడు రక్త నాళాల్లో మెలికలు ఏర్పడి వాపు వస్తుంది. అదేవిధంగా నీరసంగా అనిపించడం, ఛాతిలో పట్టేసినట్టు ఉండి ఊపిరి అందని భావన కలగడం, ఏకాగ్రత లోపించినట్లు అనిపించడం వంటివి అన్నీ కూడా రక్త ప్రసరణ లోపాన్ని తెలియజేసే లక్షణాలు. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడాలంటే రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం అవసరం. పరిగెత్తడం వల్ల అరికాళ్ళలోని సున్నితమైన నరాలు నేరుగా భూమికి తాకి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పల్లీలు, గుమ్మడి, పుచ్చపండు గింజలు, సబ్జా గింజలు, అవిసె గింజలు వంటివి తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని త్రాగడం చాలా మంచిది. సిగరెట్ తాగే అలవాటును మానుకోవాలి. ఎక్కువగా కూర్చుని పనిచేసేవారు ప్రతి గంటకోసారి 10 నిమిషాలు నిలబడేలా చూసుకోవాలి. యోగా, ధ్యానంతో పాటు ఏకాగ్రత సాధించాలి. శాచ్యురేటెడ్ ఉప్పులను దూరంగా పెట్టి నిత్యం తాజా కూరగాయలను, పండ్లను తీసుకోవాలి.